చిత్తూరు జిల్లాలో వేరుశెనగ విత్తనాల పంపిణీ అరాకొరగా సాగుతూ ఉంది తూతూ మంత్రంగా ఉంది ఇది ఎట్లుందంటే పంపిణీ తక్కువ వేరుశెనగ విత్తనాలు తక్కువ పబ్లిసిటీ ఎక్కువ చందాగా ఉంది ఎందుకంటే కేవలం ముప్పై కేజీల బస్తా వేరుశనగ విత్తనాలు ఒక రైతు ముఖాన కుట్టేసి మీ బాధలు మీరు పడండి అంటే ఆ ముప్పై కేజీల బస్తా కనుక ఉలిస్తే దాంతో కేవలం పదమూడు కేజీలు శనకాయలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ పదమూడు కేజీలు తీసుకుపోతే కనీసం అర ఎకరాకు కూడా సరిపోనేటువంటి ఉంది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతుకి మీరు ఇచ్చేటువంటి ముప్పై కేజీల బస్సా కేవలం ఎకరాకు సరిపోతే మిగతా ఒకటిన్నర ఎకరా కోసం బయట రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితుంది డబ్బుండే రైతు పెద్ద మూతబరు రైతు అయితే పెట్టి కొనుక్కోగలడు చిన్న సన్నకారు రైతుల కోసమే ఉద్దేశించినటువంటి ఈ పథకంలో మీరు ముప్పై కేజీలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే ఏం చేసేది రైతులు పైగా మీరు ఇచ్చేటువంటి ముప్పై కేజీల్లో రెండు కేజీల రాళ్ళు కనీసం అంటే కేజీ రాళ్ళు రెండు కేజీల రాళ్ళు ఈజీగా ఉన్నాయి అదేదో చెప్తారు చూసిన వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం కోసం ఉచితంగా రాళ్ళు ఇచ్చినట్టు రాళ్ళు కూడా ఈ వేరుశనగ విత్తనాలతో కల్పిస్తున్నారు రైతులు తీవ్రమైన ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వేరుశనగ విత్తనాలు పంపిణీలో కూడా రాజకీయ జోక్యం అధికార పార్టీ నాయకులు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు సిఫార్సు చేస్తే నాలుగు బస్తాలు ఇస్తారు ఐదు ఐదు బస్తాలు కూడా ఇస్తారు బేద బిక్కి చిన్న సన్నకారు రైతులు పోతే ఒక బస్సా ఇవ్వడానికి నాలుగైదు సార్లు తిప్పించుకుంటున్నారు అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వేరుశైనిక విత్తనాలు పంపిణీలో కూడా మీ రాజకీయ జోక్యం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సూటిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర సర్కారుని సూటిగా నిలదీస్తున్నాను అందరూ రైతులకు ఒకే రకమైనటువంటి విత్తనాలు ఇవ్వండి ఒక ఒక రగి ఒక రైతుకేమో ఒక రకమైన విత్తనాలు ఇంకొక రైతుకేమో ఇంకొక రకమైనటువంటి విత్తనాలు ఒకరికేమో ఒక బస్తా ఇంకొకరికేమో నాలుగు బస్తాలు రాజకీయ నాయకులు మెహర్బానీ కోసం పంపిణీ చేసేటట్టుని తప్పించి రైతుల సంక్షేమం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే పరిస్థితి లేదు గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరుశనగ విత్తనాలతో పాటు అంతర పంటల కోసం ఉలవలు సజ్జలు ఉద్దులు మినుములు ఉచితంగా ఇచ్చేవారు విత్తనాలు పైగా మైక్రో న్యూట్రియన్స్ అయినటువంటి బోరాను జిప్సామ్ జింక్ ఇవన్నీ కూడా ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని ఊసే లేదు కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర సర్కారు మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అందరూ రైతులకి కనీసం అంటే ఐదు కేజీ ఐదు బస్తాల వేరుశనగ విత్తనాలు అందించాలని చెప్పి రాజకీయ నాయకుల జోక్యాన్ని నివారించాలని చెప్పి అదేవిధంగా ఉచితంగా మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వాలని చెప్పి అంతర్ పంటల కోసం ఉనువులైతేమి అయితే ఏమి వద్దులైతే ఏమి ఏమి అలసందల విత్తనాలు కూడా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా రాళ్ళు రెండు కేజీలు ప్రతి బస్తాకు వస్తాను దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం కోసం ఏదో ఉచితంగా రాళ్ళు ఇచ్చినట్టుంది తప్పించి వేరే విధంగా కనిపించడం లేదని చెప్పి నేను సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను జైహింద్